మార్నింగ్ చిల్డ్రన్ ఫస్ట్ క్లాస్ లో మనకు రెండో పాఠం కంజరా గురించి నేర్చుకుంటున్నాం ఈ రోజు మూడవ రోజు కంజరా లెసన్ అయితే దీంట్లో ఈ కంజరాలో మనము అక్షరాలు రాయడం చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయడం అనేది ఈ రోజు నేర్చుకుందాం తదనంతరము చిత్రాన్ని గీయడం కూడా నేర్చుకుందాం ఇక్కడ చూడండి పిల్లలు మీరు బుక్స్ తీయండి पेज नंबर 24 बुक्स तीसी पेंसिल पटको रेडी उन्नी अक्षरा एला रहा ना इवेदी बाक सुन पड़ते बम काक सुन पड़ते कम कदा का सुनसे कांते बंक बंक इकड़े मन बुक् बंक उ మరి కింద ఇలా మనకు డబ్బ ఉంటుంది ఇక్కడ ఈ ఇక్కడ వరకు ఉంది చూడండి ఎన్ని లైన్లు ఉన్నాయి మూడు ఒకటి రెండు మూడు చుక్కలు మనకు ఇగో ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మధ్యలో ఇట్లా కనిపిస్తుంది ఏం చేయాలి సార్ అని అంటారా నేనేం చేయాలంటే ఇగో ఇక్కడ ఈ చుక్కల మీద పెన్సిల్ తోటి ఇలా రాయాలి రాసినప్పుడు ఇగో ఇట్లా ఈ చుక్కలన్నీ కలిపి ఇలా రాసినప్పుడు ఏమొచ్చింది ఏ అక్షరం వచ్చింది మనకు బ ఈ చుక్కలను కలపండి సున్నా ఈ చుక్కలను కలపండి క పైన ఉన్నది వచ్చిందా మనకు బంక సేమ్ ఈ చుక్కల మీద అలాగే మీరు కలపాలి ఇక్కడ కూడా సేమ్ ఈ చుక్కల మీద మీరు కలిపి రాయాలి సరేనా తర్వాత ఇటువైపు ఏముంది రా జా తం కదా ఇక్కడ కూడా మనకు కింది వరకు కొన్ని చుక్కలు కనిపిస్తున్నాయి మూడు లైన్లలో ఇక్కడ కూడా మనకు ఉన్నవి ఇలా మనకు చుక్కలు కనిపిస్తున్నాయి కదా చూశారు కదా పెన్సిల్ తీసుకొని మనం మీరేం చేయాలంటే ఇలా ఈ చుక్కలను కలుపుతూ రాయాలి రా జ చుక్కల మీదనే రాయండి తా తాకు సున్న పెడితే తం రజతం ఇలా మీరు ఈ చుక్కల మీద కూడా కలిపి రాయాలి సరేనా కలపండి అన్ని చుక్కలను కలుపుతూ పెన్సిల్ తోటి గీయండి గీసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది ఈ పదాల కింద గీతలు ఉన్నాయి ఆ గీతలలో ఈ పదాలను ఎలా రాయాలి ఆల్రెడీ మనం ఫస్ట్ పాఠంలో నేర్చుకున్నాం అలాగే మీరు పెన్సిల్ తోటి ఆ కింద గీతలలో రాయండి నేను ఒకటి రాసి చూపెడతాను మీరు మిగతావి రాయండి ఓకేనా ఇక్కడ గీతలు ఉన్నాయి ఫస్ట్ మన కు కలం తబలా కంజరా జల జల కదా ఇట్లా మనకు గీతలున్నాయి కింద మనకు దీని చక్కగా ఇక్కడ ఇట్లా తర్వాత రెండు లైన్లు ఉన్నాయి ఇక్కడ కూడా మనకు రెండు లైన్లు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి రైట్ ఈ లైన్లలో మనము రాయాలి ఇప్పుడు ఇలా కా లాక్ సున్న పెడితే లం కలం ఇక్కడ దీని కింద మళ్ళీ ఇది రాయాలి తా బా లా తబలా
ఇవన్నీ అంతే, ఇది చూసుకుంటే ఇక్కడ రాయండి, ఇది చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఓకే, మళ్ళీ ఇది చూసుకుంటే ఇక్కడ, ఇది చూసుకుంటే ఇక్కడ, ఇట్లా మొత్తము ఇవన్నీ ఫిల్అప్ చేయాలి, అంటే నింపాలి, మీరు రాయాలి. తర్వాత ఇక్కడ మనకు డబ్బాలు కొట్టున్నాయి చూడండి, పైన కొన్ని అక్షరాలు కనపడుతున్నాయి, అక్షరాలు చదవండి, పైన కనిపించే అక్షరాలు మీరు చదవాలి. నేను రాస్తాను పైన ఉన్నటువంటి అక్షరాలు చదవండి. ఏంటిది? త బ ల క జ ర సున్నా. వీటితోటి మనము ఏం చేయాలంటే, మనము నిన్నటి క్లాసులో నేర్చుకున్నాం ఏం రాయాలి, ఇందులో రెండు అక్షరాల పదాలు రాయాలి, రెండు అక్షరాల పదాలు, ఇక్కడ మూడు అక్షరాల పదాలు రాయాలి, ఇక్కడ నాలుగు అక్షరాల పదాలు రాయాలి. మీకు గుర్తొచ్చినాయి, గుర్తు తెచ్చుకోండి, మీరు రాసినవి మనం రాసినాము, మాట్లాడుకున్నాం, చెప్పుకున్నాం. ఇక్కడ వీటిలో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, ఇదే అక్షరాలతోటి రెండు అక్షరాలు కలిపి ఇక్కడ రాయాలి అంతే. ఇదేంటిది? త. ఇక ఇందులో ఉన్నటువంటి ఏ అక్షరైనా మీరు తీసుకోండి, ఏ అక్షరం తీసుకుంటే మనం నేర్చుకున్నటువంటి పదాలలోనే పదం వస్తుందో చూడాలి. ఏ అక్షరం తీసుకున్నాం? ల. ఇప్పుడు చదవండి, తల. ఇంకొక అక్షరాన్ని తీసుకోండి, ఫస్ట్ ఇక్కడ తా తీసుకున్నాం కదా, ఇప్పుడు లా తీసుకుందాం. ల కదా, ఆల్రెడీ నిన్ను నేను రాపించిన రెండు అక్షరాలే, మూడు అక్షరాలే, నాలుగు అక్షరాలే, అక్కడ కూడా మీ పుస్తకంలో కూడా ఉన్నాయి, ఇక్కడ చూడండి, ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. వీటిని బట్టి కూడా మనం ఈ అక్షరాలను కలిపి ఇక్కడ రాయవచ్చు. ఇక మూడు అక్షరాల పదాలు చూద్దాం. ఇలా ఇంకా మీరు ఇక్కడ ఇంకా రెండు రాయండి, రెండు ఐదు మూడు, రెండు మూడు ఐదు మూడు, ఎన్నైనా వీలైనన్ని రాయండి, ఓకేనా? మూడు అక్షరాల పదాలు. ఫస్ట్ పాఠం పేరు ఏంటిది మనకు? తబల కదా, త. ఇగో ఇక్కడే ఉంది, బ ల తబల. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మూడు కదా, కాబట్టి మూడు అక్షరాల పదం అయిపోయింది. తర్వాత రెండో పాఠం పేరేంది? కంజరా. ఓకేనా? మీరు ఇంకా కొన్ని రాయాలి, ఇక్కడ ఇంకొక రెండు, మీకు ఎన్ని వస్తాయి సరేనా? ఇక్కడ నాలుగు అక్షరాల పదాలు, తల తల. ఇలా మీరు ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలతోటే రాయాలి. ఏంది? జల జల, జర జర, కల కల, లక లక, బల బల, లబ లబ, తల తల, అట్లా ఎన్ని నాలుగు అక్షరాల పదాలైనా మీరు రాయవచ్చు. కొనే కల కల ఇట్లా, ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ మనము ఈ పాఠానికి సంబంధించినటువంటి చిత్రము ఏంటిది? కంజర. ఈ కంజరను మీరు గీయాలి. బుక్లో మీకు ఇక్కడ ఇచ్చిండు, దీన్ని చూసుకుంటే ఈ చిత్రంలో గీయాలి. అందరికీ గీయొచ్చు, ప్రయత్నం చేయండి, ఎలా వచ్చినా పర్వాలేదు, కానీ గీయనైతే గీయండి, ఓకేనా? నేను ఇప్పుడు గీసి చూపెడతా ఎలా గీయాలా, మీరు గీయండి ఇంటి దగ్గర, ఈ బుక్లో గీయండి, ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేయండి పలకం మీద. ఇక చూడండి, ఈ డబ్బాలో మనకు రెండు డబ్బాలు ఇచ్చింది కదా, ఈ డబ్బాలో మీరు గీయాలి, ఈ డబ్బాలో గీసినది ఆల్రెడీ, ఎలా గీయాలో నేను చూపెడతాను, మీరు గీయాలి. ఇలా గుండ్రగా పెన్సిల్తో ఇలా గీయండి సరేనా? నెక్స్ట్ ఇగో ఇక్కడ మధ్య నించెలు పెట్టండి, మధ్య నించెలు పెట్టి ఇగో ఇట్లా రాని, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా కలపండి. కలిపిన తర్వాత కంజరకి ఏముంటాయి అనుకున్నాం మనం? గజ్జలు కదా, ఆ గజ్జలు ఇక్కడ పెట్టాలి. ఎలాంటి కంజర? గజ్జల కంజర కదా, రైట్. ఇప్పుడు వచ్చేసిందా లేదా కంజర?
అంతే, చాలా ఈజీ కదా. కాబట్టి ఇలా మీరు ఈ పుస్తకంలో గీయండి, సరేనా రాజ్. ఇక ఈ ఆటితోటి మనకు రెండు పాఠాలు ఫస్ట్ క్లాస్లో కంప్లీట్ కావడం జరిగింది. మీరు ఈ ఆరు అక్షరాలు తబల కంజర ఈ ఆరు అక్షరాలను మర్చిపోకుండా రాసుకుంటూ ఉండాలి. ఈ అక్షరాలతో వచ్చినటువంటి పదాలను మీరు రాస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ఈ పుస్తకంలో ఉన్నటువంటివి ఇక్కడ ఇవి ఇక్కడ 12 పదాలు ఉన్నాయి. 12 కాకుండా ఇంకా 4 అక్షరాలు నేను ఇంకా కొన్ని రాపించాను మీకు, అవి కూడా చదవండి. తబల పాఠంలో 5-6 పదాలు రాపించాను, అవి కూడా చదవండి. ఇంకా మీరు నోట్బుక్లో కూడా ఇట్లా గీతల లైన్ ఇందాక మనం రాపించిన చూడండి, ఆ గీతలలో కూడా రాసుకొని రండి, ఓకేనా.